Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో ఏం జరిగింది? అక్కడ నుంచి రాగానే జగన్ సంచలన నిర్ణయం. రాబోయే సెప్టెంబర్ మాసం నుంచి వైజాగ్లోనే కాపురం ఉండబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్లో కాకుండా ఒక నెల రోజులు అంటే ఆగస్టులోనే కాపురాన్ని విశాఖకు మార్చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్నటి 3 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత తాడేపల్లి నుంచి విశాఖపట్నంకు వెళ్లే ముహూర్తాన్ని నెల రోజులు ముందుకు మార్చుకున్నట్లు తెలుస్తోంది. 3 రాజధానుల విషయమై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 28వ తేదీన విచారణ జరగబోతోంది. విచారణలో ఏమవుతుందో తెలియదు. కేసు ఫైనల్ అయ్యేటప్పటికీ ఎంతకాలం పడుతుందో చెప్పలేరు. అందుకని ఇంతకాలం వెయిట్ చేయడం కష్టం కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఈలోగానే మార్చేయాలని జగన్ అనుకున్నారు. రాజధాని అంటే కష్టం, కానీ తన కార్యాలయాన్ని మార్చుకోవాలంటే ఎవరి అనుమతి అవసరం లేదు. జూలైలో జరగబోయే విచారణలో కూడా ప్రభుత్వానికి ఓట దక్కుతుందని అనుకోవడం లేదు. అందుకనే ఆగస్టులోనే ముందు తాను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారట. ఋషికొండ ప్రాంతంలోని ఒక భవనంలోకి పీఎంఓను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే భవనం పనులు చాలా వేగంతో జరుగుతున్నాయట. విశాఖలో 3 రోజులు, మిగిలిన 3 రోజులు తాడేపల్లిలో ఉండబోతున్నారు. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో ఏదో సడన్ డెవలప్మెంట్ జరిగిందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఆగస్టులోనే విశాఖకు మారబోయే విషయాన్ని జగన్ చెప్పారట. విశాఖకు మారే విషయం సడన్గా 4 రోజుల ముందుకు ఎందుకు జరిగిందని ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ, జనసేన రెండు ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో ఇప్పుడు వైసీపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే మార్క్ విజయం రిపీట్ అవుతుందో లేదో తెలియదు. ఎలాగైనా మెజారిటీ సీట్లు గెలవాలని చంద్రబాబు నాయుడు, పవన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం కూడా ఇందులో భాగమే. కాబట్టి తాను కూడా విశాఖలో మకాం వేస్తేనే మళ్ళీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడం సాధ్యమవుతుందని జగన్ అనుకున్నట్లున్నారు. అందుకనే డైరెక్ట్గా వైజాగ్లోనే క్యాంప్ చేయాలని డిసైడ్ అయ్యారు.